మా మమ్మీ పొద్దున్నే ఐదున్నరకి ఆరు గంటలకి ఒకసారి షూటింగ్ వెళ్తుంటే మమ్మీ టీ పెట్టిస్తారు ఎంత బాగుంటుంది అంటే మళ్ళీ ఒక్కోసారి ఈవినింగ్ పెడితే అంత బాగుంటుంది ఎందుకో తెలీదు ఎంత బాగుంటది అంటే సీరియస్లీ మమ్మీకే చెప్తాను మా మమ్మీ నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మమ్మీదే అస్సలు బాగాలే అని చెప్పేస్తాను నేను బాగుంది చాలా బాగుందని కూడా చెప్తా ఎన్నిసార్లు బాగాలేదని చెప్తాను దానికంటే ఎక్కువ సార్లు బాగుందని చెప్తా మమ్మీ ఉండేవన్నీ బాగుంటాయి పప్పు కానీ మమ్మీ ఉండే ఫుడ్ ఐటమ్స్లో బాగా బాగా ఎక్కువగా ఇష్టపడే ఒక ఫ్యూ ఐటమ్స్ చికెన్ మమ్మీ చాలా బాగుంటారు మమ్మీ మటన్ చాలా బాగుంటారు చేపలు బాగుంటారు మమ్మీ వెజ్జీస్ బాగా వండుతారు చాలా బాగుంటారు అన్ని వెజ్ కర్రీస్ ఆలు ఫ్రై బాగా చేస్తారు మమ్మీ పాపం ఒక్కటైనా వైఫ్ గురించి చెప్పండి మమ్మీ గురించి అని అడిగిన ఇప్పుడు వైఫ్ అంటే మా వైఫ్ ఆల్ ఇంగ్లీష్ గేవ్ మా వైఫ్ షీ కుక్స్ పాస్తా పిజ్జా షీజ్ అన్ ఇంగ్లీష్ గేవ్ తను కూడా చాలా బాగుంటుంది షీ షీ కుక్స్ అమేజింగ్ ఫిష్ ఓకే నేను ముప్పై సంవత్సరాలు మా అమ్మ పెట్టింది తిని మూడు సంవత్సరాల నుంచి మా వైఫ్ తో ఉన్నాను మా వైఫ్ ఎక్కువ మా మమ్మీ ఎక్కువ నాకు అందుకని మరి ఎందుకు ఇలా ఇరికిస్తారు నన్ను ముప్పై సంవత్సరాల ప్రేమ ఎక్కువ నా వయసు ఎంత పెరుగుతుంటే అంత పెరుగుతుంటది మా మమ్మీ ప్రేమ

ఓకే నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్ ఆడియో ఫంక్షన్ రామయ్య స్టూడియోస్లో జరుగుతుంది ఓకే అది ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి ఒకడు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టాడు అన్న నేను వస్తాను అన్న నేను ఎప్పటి నుంచి వాడికి నేను అంటే విపరీతమైన పిచ్చి పాపం అనిపిస్తుంది నాకు సో ఐఎమ్ వెరీ క్లోజ్ అటాచ్డ్ నాకు వాళ్ళ ఇమోషన్ ఐ రెస్పెక్ట్ నా మీద ఇష్టాన్ని నేను చాలా రెస్పెక్ట్ చేస్తా వాళ్ళకి ఏమీ రాదు అందుకనే వాళ్ళు టికెట్ పెట్టినా పెట్టుకుంటాను ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు నన్ను రికగ్నైజ్ చేసినప్పుడు నేను వాళ్ళని రికగ్నైజ్ చేయాలనే ఫీలింగ్ ఉంటా సో అతను అన్న నేను వస్తానన్నా అంటే పాపం ఎక్కడి నుంచో రావాలి వద్దు 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 అన్న లేదన్నా వస్తానంటే సరే రారా అంటే ఎప్పుడు రావాలి అంటే సెవెన్ ఓ క్లాక్ అన్న వాడు మార్నింగ్ సెవెన్ అనుకొని మార్నింగ్ సెవెన్కి వచ్చావాడు అండ్ వాడు నాకు భయపడుతున్నాడు మెసేజ్ పెట్టలేక పెట్టచ్చా లేదా అని ఆలోచించి ఆలోచించి లేటర్ కేమ్ టు నో దాట్ వాడు మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు వెయిట్ చేస్తున్నాను అక్కడ నాకు చాలా బాధ అనిపించింది నేనేమో హడావిడిలో సూట్ అని ఇదని అంత రచ్చని ఇంకా ఫస్ట్ టైం లీడ్ క్యారెక్టర్ కదా నేను కొంచెం లేట్గా వెళ్ళి లేట్గా అంటే ఐ వద్దు టైం మాకు చెప్పిన టైంకి వెళ్ళాను బట్ ఐ కుడెంట్ మీట్ హిమ్ సరే లే ఈవినింగ్ సెవెన్కి వస్తాడు కదా అని సో అంత అయిపోయిన తర్వాత వాడు ఉన్నాడు కింద నేను వెతుకుతున్నా ఎక్కడ ఉన్నాడు ఉన్నాడా ఉన్నాడు అంటే ఇతను అన్న నేనే అన్నా నేను పేరు చెప్పను ఎందుకు వాడికి తెలిస్తే చాలా అందరు తెలియాల్సిన అవసరం లేదు సో వాడు వచ్చి అన్న ఒకసారి హగ్ చేసుకుంటా అంటే హగ్ చేసుకున్నాను గట్టిగా ఎప్పుడు వచ్చారు రషిభా అంటే అన్న పొద్దున సెవెన్ అంటే నాకు అరే పొద్దున సెవెన్కి నా ఆడియో ఫంక్షన్కి నేనే లేవలేదురా నువ్వు ఎందుకు వచ్చావు రేషిభ అంటే అన్న మీరు సెవెన్ అన్నారు కదా అన్న అంటే అరే మార్నింగ్ ఉండవు కదా రషిభా నాకు చాలా చాలా బాధ అనిపించింది ఫ్రమ్ దట్ డే టిల్ టుడే ఐ ఇన్ టచ్ విత్ దట్ గై అండ్ బికాస్ హీ టచ్డ్ మీ అంటే ఇంకా మామూలుగా కాదు ఐ ఆమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ లవ్ అది నేను దానికి ఏం ఇవ్వలేను నేను వాళ్ళకి తిండి పెట్టలేదు నీళ్ళు కూడా ఇవ్వలేదండి నేను వాళ్ళకి ఏం చేసాను నాకు డబ్బులు ఇస్తే యాక్టింగ్ చేశాను వాళ్ళు దానికి ఎందుకు కనెక్ట్ అయ్యారో నాకు తెలియదు సో ఐ లవ్ దెమ్ ఐ జస్ట్ లవ్ దెమ్ అది నాకు భయంకరమైన ఫ్యాన్ మూమెంట్ అది ఇంకా ఐ థ్యాంక్ గాడ్ నేను ఎప్పుడూ అనుకోలేదు మీరు అడిగారు కదా దేవుడు మేము నమ్మకం కలిగింది నేను నేను కొనుక్కోలేను ఇట్స్ నాట్ సంథింగ్ వీ కెన్ బై అది ఎందుకు అవుతారో తెలియదు అలా అవుతారు వాళ్ళు అది బట్ వాళ్ళు బాగుంటారు చాలా బాగుంటారు వాళ్ళు వాళ్ళు బాగుంటేనే మనలాంటి వాళ్ళు బాగుంటాం మనం బాగుంటాం అది బెస్ట్ ఫ్రెండ్ ఎవరు నాకా మా మమ్మీ ఓకే ఎందుకంటే మా మమ్మీకి అన్ని చెప్తా మా మమ్మీ నా గురించి చాలా ప్రేయర్ చేస్తుంది బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అడిగారు కదండి నా ఫ్రెండ్స్ ఎవరు నాకు ఎప్పుడన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినా నా సినిమాలు ఫ్లాప్ అయినా ఉపాసాలు ప్రేయర్ చేయలేదు నా గురించి మా మమ్మీ నాకు బాగాలేకపోతే నలభై రోజులు ముప్పై రోజులు ఉపాసాలు అంటే ప్రేయర్ చేస్తుంది ఓకే తినదు దేవుడితో గొడవ పడుతుంది నేను బాగుండాలని రోజు మా మమ్మీ నా గురించి చాలా ఆశపడుతుంటుంది నా ఫ్రెండ్స్ ఎవరు నాకు సినిమా హిట్ అవగానే పార్టీలు ఇవ్వమంట వాళ్ళు చెడ్డ వాళ్ళని కాదు కానీ నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఇప్పుడు సో నాకు ఆ క్లారిటీ ఉంది నా బెస్ట్ ఫ్రెండ్ అంటే తన్నే నా బెస్ట్ ఫ్రెండ్ నేను బాగుండాలి అని తను తిండి తిండి మానేసి దేవుడి దగ్గర కళ్ళు కళ్ళు నిండా నీళ్ళు పెట్టుకుని ప్రేయర్ వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్ కదండి నాకు సో నా బెస్ట్ ఫ్రెండ్ మా అమ్మే ఇండస్ట్రీలో కాకుండా బయట ఎవరైనా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అందరూ చాలా క్లోజ్ సర్కిల్ అందరూ బయట వాళ్ళే ఇండస్ట్రీ వాళ్ళు యాక్చువల్లీ నేను ఇండస్ట్రీలో కొంత మనుషులకి క్లోజ్ అవ్వాలంటే నాకు కొంచెం ఎదోలా ఉంటుంది ఎందుకంటే అండి ఆఫ్టర్ ఇప్పుడు హైట్స్ లోస్ అందరికీ అవుతుంటాయి అప్స్ అండ్ డౌన్స్ అందరికీ అవుతుంటాయి సో సడన్గా అందరం ఒక రేంజ్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అవుతాము సడన్గా వాళ్ళకి మంచి టైం వస్తుంది అప్పుడు బ్రో అది ఇదని మనం ఫోన్లు చేసిన వీళ్ళు నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని అనుకునే ఫీలింగ్ నన్ను నాకు చంపేసినట్టు అనిపిస్తుంది అది చాలా చండాలమైన ఫీలింగ్ అదే ఈ టైం ఈరోజు బాగుంది రేపు ఆ టైం బాగుంటుంది సో అలాంటి వేరియేషన్స్ వచ్చినప్పుడు నేను కొంచెం డిస్టెన్స్లో ఉంటా ఇండస్ట్రీలో అనగానే నా వర్క్ నేను చేస్తాను బట్ ఎవరితో అంత క్లోజ్ అవ్వలేదు నేను బేసిక్గా ఎవరితో అవ్వలేదు అనేది ఎప్పటికీ కూడా అంటే మీ మీకు అనిపించే మీ పర్సనల్ లైఫ్లో ఎప్పుడు నా గురించి ఇది బెస్ట్గా అనుకుని అంటే మదర్ మన పేరెంట్స్ అనేది ఎప్పుడు మనల్ని అనుకుంటారు సో అలా పేరెంట్స్ తర్వాత ఈ పర్సన్ ఏరా మళ్ళీ నా లైఫ్లో నన్ను ఇంత టేక్ కేర్గా చేసింది కానీ లేదు అంటే వెల్ విషర్ అంటారు కదా అలాంటి పర్సన్ ఎవరైనా ఉన్నారా పర్సన్స్ ఉన్నారు నాకు అలా దేవుడి దయ వల్ల నా ఫ్రెండ్ కిషోర్ అని నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ బేసిక్గా మా అన్నయ్య ఫ్రెండ్ నేను పెద్ద అన్ని ఏజ్ గ్రూపులతో నేను కవర్ చేస్తుంటాను అనమాట సో ఆయన నన్ను ఇది నేను అంటే నేను నేను చిన్నప్పుడు బాగా డాన్స్ చేసేవాడిని ఆయన నా డాన్స్ చూసి హీ కేమ్ బికేమ్ క్లోజ్ టు మీ నువ్వు ఏదో అవుతావరా ఏదన్నా అవుతావు లైఫ్లో ఏదన్నా అవుతావు అని చెప్పి నన్ను బాగా ఎంకరేజ్ చేసి ఆయన దగ్గర అప్పుడు బైక్ ఉండేది ఆ బైక్ విక్టర్ టీవీఎస్ విక్టర్ బైక్ ఉండేది బ్లూ కలర్ది ఆ బైక్ నాకు ఇచ్చి ఆయన ఆటోలో వెళ్ళేవాడు అండి సెవెన్ సీటర్ ఆటోలో నువ్వు వెళ్ళురా షూటింగ్కి వెళ్ళు బైక్లో వెళ్తే బాగుంటుంది కదా అని సో ఇప్పుడు ఆయన దగ్గర రేపటి రోజు ఆయన దగ్గర రూల్స్ వైస్ వచ్చినా ఆయన నాకు ఇస్తాడు అలాంటి మనసు అయింది సో చాలా అంటే వాళ్ళ గురించి మనకు కష్టపడాలి అనే ఫీలింగ్ వస్తుంది నాకు రమేష్ అంకుల్ అని ఒక ఆయన ఉన్నారు ఆయన నన్ను రె రెడ్ ఎఫ్ఎం నైంటీ త్రీ పాయింట్ ఫైవ్లో నేను ఆర్జేగా ఉన్నప్పుడు ఆయన నా షో విని నాకు ఫోన్ చేసి మా ఆల్బమ్ ప్రొడ్యూస్ చేసి ఇప్పటి వరకు కాన్స్టెంట్గా నాకు రెగ్యులర్గా ఎప్పుడు ఫైనాన్షియల్ హెల్ప్ కావాలన్నా ఏ హెల్ప్ కావాలన్నా ఈజ్ ఆల్వేస్ దేర్ నువ్వు అవ్వాలమ్మా నువ్వు అవ్వాలమ్మాను అవ్వాలమ్మా నువ్వు అవుతో నీకు టాలెంట్ ఉందని నాకు గుర్తు చేస్తుంటారు నీకు టాలెంట్ ఉంది అని ఆయన నా ఫ్రెండ్ శాంతి అని తను నా కాలేజ్ ఫ్రెండ్ ఆర్య మూవీ రిలీజ్ అయినప్పుడు తను చూసి అరే ఈ సినిమా చూడరా చాలా బాగా చేశాడు హీరో అది ఇది నువ్వు చూడు అది నువ్వు నేర్చుకో అని చెప్పి రెగ్యులర్గా తను కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేసింది తన దగ్గర స్టైల్ ఒక బైక్ ఉండేది టీవీఎస్ స్టైల్లో అది ఏదో సమ్ స్టైల్ అండ్ బైక్ దాని బ్రాండ్ మర్చిపోయా తను కూడా తన బైక్ నాకు ఇచ్చేసేది నువ్వు వెళ్ళురా ఆడిషన్స్కి వెళ్ళు ఏమైనా ఉంటే చెయ్యి ట్రై చెయ్యి అది ఇది అని నా సినిమా రీల్ అయితే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు తెలుసు వీళ్ళందరూ సో యువ అని నా ఫ్రెండ్ ఉన్నాడు అతను అంతే చందు అని నా ఫ్రెండ్ అతని అంతే ఒక మనిషి ఇక్కడే కూర్చుని ఉన్నాడు కాబట్టి నేను చెప్పలేను ఎప్పుడైనా లేనప్పుడు చెప్తా చెప్పండి ఉన్నప్పుడు చెప్పద్దు అండి ఉన్నప్పుడు చెప్పద్దు ఉన్నప్పుడు చెప్పొద్దు మనకు ముత్త ముఖస్థితి రాదు నేనప్పుడు చెప్తేనే మాట వీళ్ళందరి నుంచి కంఫర్టబుల్గా లేరు కాబట్టి చెప్పగలిగా అలా చాలామంది ఉన్నారండి నా ఫ్యామిలీ మా మమ్మీ మా డాడీ వాళ్ళు కాకుండా అన్నారు కాబట్టి బట్ స్టిల్ వాళ్ళ గురించి చెప్తాను మీ ఆర్ బేసికలీ ఫ్రమ్ అ వెరీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆ టైంలో మాకు ఇండస్ట్రీ అంటే భయము మా ఫ్యామిలీ వాళ్ళకి అక్కడ రానివ్వరు పైకి రానివ్వరు వెళ్ళరు అని వెళ్ళలేము అనే మాటలు విని 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 వాళ్ళ కొడుకు వెళ్తున్నాడు అంటే ఎలా ఉంటుంది అమ్మో అక్కడ దయ్యం ఉంటుందో అక్కడ దయముంటుందో అని చెప్తే అందరూ ఎదురు ఆ పులువులు ఎత్తుకుపోతాయంట చంపేస్తాయి అంట అనే స్టోరీలు విని విని వాళ్ళకి ఎలా ఉంటుంది అయినా నేను వెళ్ళినప్పుడు అర్థం చేసుకుని నేను సిటీఎస్లో వాళ్ళ గురించి చదివి వాళ్ళ గురించి చదివి బీఎఫ్ఏ కంప్లీట్ చేసి జాబ్ తెచ్చుకుని జాబ్ కూడా వచ్చిన తర్వాత నాకు జాబ్ వచ్చింది ఇప్పుడు నాకు కళ్ళు నేను వెళ్ళి నెరవేర్చుకోవచ్చా అంటే వాళ్ళు నేను జాబ్ మానేస్తాను అన్నప్పుడు అప్పుడు థర్టీ ఫైవ్ థౌసండ్ బ్యాక్ టెన్ ఇయర్స్ బ్యాక్ సో అప్పుడు థర్టీ ఫైవ్ థౌసండ్ అంటే ఇప్పుడు చాలా ఎక్కువ శాలరీ అయినా ఓకే అన్నారు వాళ్ళు అప్పటి వరకు నా కొడుకు అంటే వాళ్ళకి ఏముంటుంది మిడిల్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మా నాన్నకి నా కొడుకు సాఫ్ట్వేర్ పెద్ద కంపెనీలో చేస్తున్నా చెప్తుంది నేను నేను అది వచ్చిన తర్వాత వన్ సిక్స్ మంత్స్ చేసి మానేస్తా అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమనలేదు సో వాళ్ళ ఆ రోజు ఎంకరేజ్ చేయకపోయి ఉంటే మా నాన్నకి ఎంతసేపు బెల్ట్ తీసి రెండు మూడు వాతాలు పెట్టడానికి పెట్టలేదు సో అక్కడ స్టార్ట్ అయింది చెయ్యొచ్చు మనం చెయ్యాలి అని డిఫెన్స్ కదా అవును మా డాడీ బెల్ట్ తీసుకుని కొడితే ఎలా ఉంటుంది తెలుసా నెక్స్ట్ డే ఉంటాయి మంచిగా అన్నీ టాటూలు చాలా ఉంటాయి ఓ నేను చాలా కోతిగాన్ని నేను ఒకసారి ఒక అబ్బాయిని ఫౌండేషన్ తవ్వుతూ ఉన్నారు ఒకచోట వాడు నన్ను ఏదో తిడితే అందులో నూకేశాను ఒక సెవెన్ ఫీటో ఎంత లోపల గుంటలోకి వేస్తారు కదా తవ్వుతారు కదా దాని లోపల నూకేస్తే వాడు పొద్దున్న నూకితే సాయంత్రం వరకు అందులో ఏడుస్తూనే ఉన్నాడు వాళ్ళ మమ్మీ వాడి గురించి తిరిగి 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 ఎక్కడో వినిపిస్తుంది అని చెప్పి చూస్తే లోపల ఉన్నాడు వచ్చి మా నాన్న చెప్తే మా నాన్న దగ్గర ఇంత పెద్ద బెల్ట్ ఉంది ఇంటర్వ్యూలో చెప్పారు కదా కొట్టారు నన్ను అవి ఫ్రెష్గా ఉన్నాయి నాకు ఇంకా అది తప్పుగా తప్పే ఆ టైంలో తెలీదు ఇప్పుడు తప్పే తప్పనే చెప్తున్నాను కదా నేను చాలా గొప్ప పని చేశాను ఆస్కర్ ఇవ్వాలని చెప్పొచ్చు